రాయకల్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కల్పించాలని, సీజనల్ వ్యాధుల నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, జిల్లా కేంద్రంలో సౌకర్యాలు ఉన్నాయని, మండల కేంద్రాల్లోని ఆసుపత్రులపై నిర్లక్ష్యం తగదని, ఆసుపత్రిలో కనీస వసతులు కల్పించి సీజనల్ వ్యాధుల నుండి ప్రజలను ఆదుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. జిల్లా కేంద్రంతో ప్రసవాల్లో పోటీపడిన రాయకల్ కమ్యూనిటీ హెల్త్ ఆసుపత్రిని వైద్యుల సౌకర్యాలు కల్పించగా దిగజార్చారని అన్నారు. జగిత్యాల జిల్లాలో ఏ హాస్పిటల్లో చూసినా డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వ్యాధులతో ప్రజలు బాధపడుతున్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రత్యేక పరీక్షలకు మాత్రమే అక్కడ పోయే పరిస్థితి ఉండాలి. సాధారణ పరీక్షలు ఏవైనప్పటికీ ఎక్కడికక్కడ చేసేట పరిస్థితి ఉండాలి. ముఖ్యంగా వాళ్ళ ఈ అత్యవసర పరీక్షలో డెంగ్యూ కానీ ప్లేటెలెట్ కౌంట్ సంబంధించే కానీ డెంగ్యూ అండ్ ప్లేటెలెట్ సంబంధించి స్థానికంగా మీరు సదుపాయాలు మీరు ఏర్పాటు చేయాలి. అవి ఎంతవరకు ఏర్పాటు చేయలేరో మనం ఆశించినటువంటి సదుపాయాలు మనకు కల్పించినట్టుగా భావించలేమని చెప్పంటుంది. వాళ్ళు మొత్తం వైద్యం అనేది ఇంత కాస్ట్లీ అయిపోయింది కదంటే సాధారణ సామాన్య పౌరుడు భరించే పరిస్థితి లేకుండా పోయింది. సామాన్య పౌరుడు భరించే పరిస్థితి లేకుండా పోయింది. మరి సాధారణ పరిస్థితుల్లో ఏదైతుందో ఇలా ఏ రుగ్మతకైనా కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో మనం పొందగలిగే సదుపాయాలు పూర్తి స్థాయిలో కల్పిపెట్టి ప్రభుత్వ బాధ్యత పెంచుకోవాలి. రాయకల్ ఒకప్పుడు ఏదైతుందో డెలివరీస్కు జగిత్యాల జిల్లా కేంద్రాలతో పోటీ పడ్డది. ఆమె చైతన్య సుధా మేడం ఉండే అప్పుడప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ చైతన్య సుధా మేడం ఉండే ఆమె ఇక్కడ ఉన్నప్పుడు ఏదైతుందో రాయకల్ ఇక్కడ డెలివరీస్కు జగిత్యాల కేంద్రంతో పోటీ పడ్డది. అటువంటిది వాళ్ళు ఏదైతుందో జీరో డెలివరీ చేరుకుందని చెప్పారంటే మనం ఏం చెప్తామని చెప్పేది. ఆపరేషన్ చేసుకునే పరిస్థితి లేకుండా అయిపోయింది ఎమర్జెన్సీ అని చెప్పారంటే ఏం చెప్తుంది. ఒక్క సిజీరియన్ ఆపరేషన్ లేదు. జిల్లా కలెక్టర్ గారు ఏదైతుందో దీన్ని వాళ్ళ ఒక ప్రత్యేకమైన దృష్టితో ఈ రాయకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఏదైతే
కల్పించాల్సిన సౌకర్యాలు ఇక్కడ పంచాయతీ జిల్లా కేంద్రంపై ఆధారపడే అవసరం లేకుండా ఇక్కడే ఏదైతే ఉందో మాతా శిశు సంరక్షణకు సంబంధించి ఇక్కడే సిజేరియన్ ఆపరేషన్సే కానీ ఇక్కడ చిన్నపిల్ల వైద్య సదుపాయాలకు సంబంధించే కానీ ముఖ్యంగా సీజనల్ వ్యాధులు ఏదైతే ఇవాళ ఈ డెంగ్యూ మలేరియా ఫీవర్స్ ఉన్నాయో వాటి గుర్తింపు సంబంధించినటువంటి ఒక పరీక్షను ఇక్కడే నిర్వహింపజేసే విధంగా ఏమైపోయింది డెంగ్యూ పరీక్ష కూడా ఆ ఓటీపీ పేషెంట్కి వస్తుంది ఓటీపీ పేషెంట్కి వస్తుంది కొంతమందికి స్మార్ట్ ఫోన్ ఉంటే చిన్న ఫోన్ ఉంటుంది వాళ్ళకి అది ఏందో తెలియదు ఏమంటున్నా మీరు ఓటీపీ పేషెంట్కి ఇవ్వండి బట్ ఇట్ ది సేమ్ టైం దాని ఒక నమూనా ఆసుపత్రి ఈ వైద్యులు కూడా అందింపజేయాలంటు నేను వేర్ పేషెంట్ ఈజ్ అడ్మిటెడ్ ఫర్ వేర్ ద శాంపిల్స్ హావ్ బీన్ రిఫర్డ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తే మీకు శాంపిల్స్ పంపడం జరిగిందో ఆ ఆసుపత్రి బట్టి ఈ రిపోర్ట్ కూడా పంపించేయాలంటు నేను అనేది ఇప్పుడు అదే పేషెంట్ ఏదైతే విషయంలో నమూనా పరిచయం విషయంలో ఆ పేషెంట్ వారిగా మీరు ఒకటి ఆన్లైన్ రిపోర్ట్ డాక్టర్లు పంపిస్తే ఆసుపత్రికి దాన్ని బట్టి ఏదైతుందో డాక్టర్ మెడికల్ ఆఫీసర్స్ దానికి కావాల్సిన వైద్య సదుపాయం కల్పిస్తారు ఆశ్చర్యం అని చెప్పంటూ నేను ఇదో చదివే తున్న మధ్యం ఏందన్నట్టుందే కథ చదివే తున్న మధ్యం ఏందంటారు కదా నేను ఈ కథ ఉంది కథ అని చెప్పంటూ నేను మొత్తం ఇక్కడ 3 సంవత్సరాల పాప చనిపోతే ఆ కుటుంబ సభ్యులను పరామర్శిస్తాను చెప్పంటే ఆ కుటుంబ ఆవేదనను నిజంగా నేను నాకు కూడా చాలా బాధ అనిపించింది ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య సదుపాయం పొందాలని చెప్పంటే అది ఆర్థికంగా ఎంత భారం అవుతుందని చెప్పాను కుటుంబం తల్లడిల్తుంటే అసలు మరి నేను రాయికల లేవు అని చెప్పండి మీరు ఏముంది ఒక తలుపు చూడుకుంటాయని చెప్పాలి సపరేట్ పన్ను ఉంటాయి కదా సార్ ఉంటే కలెక్టర్ డిస్క్రిప్షన్ పన్ను ఉంటుంది కనీసం ఆపరేషన్ థియేటర్ మధ్య కలెక్టర్ డిస్క్రిప్షన్ పన్ను యూ కెన్ రైట్ ఇట్ జిల్లా కలెక్టర్ డిస్క్రిప్షన్ పన్ను ఉంటుంది ఇటువంటి అత్యవసర పరిస్థితుల్లో సీజన్ జాతులు ప్రబలేటప్పుడు మీరు అదుపు చేసిన బాధ్యత జిల్లా అధికార యంత్రాంగం ఉంటుంది ఇలా కనీస వైద్య సదుపాయాలు కల్పించేయడానికి నిధులనే సమస్యగా నేను భావించడం ఎప్పుడు కనివి నెరగలేదు చెప్పంటున్నాను ఈ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ ఉంటుంది దానే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ టెస్టింగ్ రిపోర్ట్స్ అయితే మీకు ఇక్కడ స్థానికంగా కల్పింపచేసే సౌకర్యం కల్పించవచ్చు కదా ఇక్కడ డెంగ్యూని ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ప్లేట్లెట్స్ ఏ మేరకు ఫాలో అయినాయి అసలు ఏ మేరకు ఉన్నాయని అయితే గమనించాలి కదండి అసలు ప్లేట్లెట్స్ ఫాలోయింగ్ అయితే తర్వాత ఫాలో అవుతాయి ప్లేట్లెట్స్ ఫాల్ మనకి డౌన్ ట్రెండ్ అనేది ఏదైతే ఉందో జ్వరం తగ్గినాక స్టార్ట్ అవుతుంది జ్వరం తగ్గినంత మాత్రం ఏదైతే ప్లేట్లెట్స్ తిరిగి ఉండే చెప్పి భావించడం వీల్లేదు జ్వరం తగ్గిన తర్వాత ప్లేట్లెట్స్ పడిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది డాక్టర్స్ ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళకి సదుపాయం లేదు సౌకర్యం లేదు జ్వరం తగ్గింది కదా ఇంటికి పంపించేస్తారు